రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అకాల వర్షంతో రైతన్నలు నిండా ముంచాయి. రైతులు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో రైతుల పాలట శాపంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన అధికారులు ధాన్యం కొనుగోలుపై దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా అకాల వర్షాలకు ధాన్యం సైతం తడిసిముత్తైంది. 20 రోజులుగా రైతులు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తూ ఉన్నారు. మరికొందరైతే తక్కువ ధరకే ప్రైవేట్ వ్యక్తులకు విక్రయిస్తూ ఉన్నారు. మిల్లర్లు ధాన్యం దించబోమని తెగేసి చెబుతూ ఉన్నారు. దాంతో కేంద్రంలోని ధాన్యం కుప్పలుగా పేరుకుపోయింది. ఇప్పటికే తేమ శాతం వచ్చిన ధాన్యం తడవడంతో మళ్లీ ఆరబోస్తూ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 258 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అక్టోబర్ 16న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా కొనలేదు. మరొకవైపు ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకే కొంటున్నారు. జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా 3.96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 3 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు కొనుగోలు కేంద్రాల ద్వారా మరొక 96,000 మెట్రిక్ టన్నులు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తారని అంచనా వేస్తున్నారు. సన్న వడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వేర్వేరుగా కొనుగోలు చేయనున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్ 2,320గా నిర్ణయించారు. కానీ వ్యాపారులు పచ్చి వడ్లను 1,990 రూపాయల నుండి 2,190 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో వడ్లను దింపుకునేందుకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి రైస్ మిల్లర్లు వడ్లను దించుకోవడం లేదు. ఆస్తులను కుదువ పెట్టి రుణాలను తీసుకుని ఇబ్బందులు పడుతున్నామని మిల్లర్లు వాపోతూ ఉన్నారు. ఇప్పటికే సీఎంఆర్లో ఔటర్ను రాకపోవడమే కాకుండా నూక డామేజ్ శాతం అధికంగా రావడంతో నష్టం పాలవుతున్నామని, బ్యాంకు గ్యారంటీ ఇవ్వలేమని మిల్లర్లు స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే ప్రత్యామ్నాయంగా వైల్డ్ రైస్ మిల్లర్లకు ధాన్యం సరఫరా చేయడంతో పాటు గోదాములలో నిల్వ చేయాలని అధికారులు భావిస్తూ ఉన్నారు. వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కల్లంలో 8 రోజులు అయితే అది పోసి అట్లనే ఉంచుతున్నాం. ఇంకా కోసేటోళ్ళకి బాగా ఇబ్బందులు అవుతున్నాయి. మీరు కొనుగోలు చేయాలి, ఎట్లనే వేసి కొనాలి. 5 ఎకరాల పొలం వేసిన మొన్న 2-3 ఎకరాలు పోసిన, ఈ వర్షానికి తీసుకొచ్చి ఇక్కడ పోసినాక వర్షం వచ్చింది. ఈ వర్షానికి కొన్ని మేచలు వచ్చినాయి. మేచలు వచ్చినాయి కానీ ఇప్పుడు ఇవి రైతులు వెంటనే కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం. మాకు ఏదైతే ధాన్యం కొనుగోలు నుండి మా రైస్ మిల్ లో పంపుతుందో దానిలో ఈ టెస్ట్ మిల్లింగ్ అయిన తర్వాతనే మేము దించుకుంటామని చెప్పినాము. టెస్ట్ మిల్లింగ్ లేకుండా పోతుంటే మాకు ఈ 67% అనేది ఇంపాసిబుల్ అయిన విషయం అవుతుంది. ఈ 67% వస్తలేదు కాబట్టి దీని నుండి ఒక జిల్లాల 4 వైపుల నుండి ఎక్కడన్నా టెస్ట్ మిల్లింగ్ జరగాలని సార్కు చెప్పినాము. అసలు ఈ నూకల వల్లనే మాకు షార్ట్ ఫాల్ అవుతుంది కానీ వేరే రకం ఏది లేదు. అందుగురించి మేము కోరుకునేది ఏంటంటే మాకు మన మిల్లర్ల తగు న్యాయం చేయాలి. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే నష్టపోయి ఉన్నాము, ఈ నష్టాన్ని నుంచి బయటేయాలి. మాకు కావాల్సింది ఒక టెస్ట్ మిల్లింగ్ కావాలి, మిల్లింగ్ ఛార్జెస్ పెంచాలి. ఇప్పుడు పెంచలేదంటే 20 రూపాయలు పెంచారు, 20 రూపాయలు కూడా అవి సరిపోవు. ఒక చిన్న ఒక క్వింటల్ ఏదన్నా గిర్ని పట్టి ఇలా 10 రూపాయలు అటువంటిది ఒక ఇండస్ట్రీ ఇంత నడవాలంటే లేబర్ ఛార్జెస్ కానీ ఇవి కానీ అన్ని పెరిగినాయి కాబట్టి దీన్ని ఆలోచించుకొని పక్క రాష్ట్రాల్లో లేదుందో ఏదైనా రాష్ట్రంతో కంపేర్ చేసుకొని ఆ రాష్ట్ర ప్రకారం మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ కల్లంలో 8 రోజులు అయితే అది పోసి అట్లనే ఉంచుతున్నాం. ఇంకా కోసేటోళ్ళకి బాగా ఇబ్బందులు అవుతున్నాయి. మీరు కొనుగోలు చేయాలి, ఎట్లనే వేసి కొనాలి. 5 ఎకరాల పొలం వేసినా